తెలంగాణ ఉద్యమకాన్ని వీరవనిత తొలి భూమి పోరాటానికి నాంది పలికిన వీరవనిత చాకల ఎల్లమ్మని నజక సంఘం మండల అధ్యక్షులు పుల్లూరి శ్రీనివాస్ అన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో చిట్యాల చాకల ఎల్లమ్మ 39వ వర్ధంతి వేడుకలు మండల రజక సంఘం అధ్యక్షులు పుల్లూరు శ్రీనివాస్ ఆధ్వర్యంలో చాకల ఎల్లమ్మ వర్ధంతి వేడుకలు పురస్కరించుకుని ఆమె విగ్రహానికి మండల ప్రజాప్రతినిధులు పలువురు నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వీరనారి చాకల ఎల్లమ్మ భూమి కోసం భుక్తి కోసం రజాకార్లను ఎదిరించి పోరాడి వీరనారి చాకల ఎల్లమ్మని ఆమె వర్ధంతులు జయంతులు ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని, అంతేకాకుండా హైదరాబాద్ నడి ఒడ్డున ట్యాంక్ బండుపై ఆమె విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం మండల అధ్యక్షులు పుల్లూరు శ్రీనివాస్, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, మాజీ ఎంపీటీసీలు గజ్జల రాజు శ్రీనివాస్, రజక సంఘం అఖిల భారతీయ జిల్లా అధ్యక్షులు అక్కరాజు పరశురాములు, సుద్దాల దేవయ్య, తలారి నరసింహులు, ఎందండి నరసింహారెడ్డి, కోల్ల కృష్ణ, రజక సంఘం నాయకులు భాను శరయ్య, దీటి బాలయ్య, ఆకారం శ్రీనివాస్, మాచర్ల బాలయ్య, రాజు సంచు, మల్లయ్య, రంజాన్ రాజలింగం, రజక సంఘం కుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు. నాడు జయంతి కూడా అధికారికంగా ప్రకటించారు. మేము మా మొదటి కోరిక ఏంటంటే, ఐలమ్మను హైదరాబాద్ ట్యాంక్ బండిపై విగ్రహం ఏర్పాటు చేయాలని ఎన్నో రోజుల నుంచి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. అది హైదరాబాద్ మండలంలో చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. మండలంలో కూడా అన్ని గ్రామాల పెద్దమనుషులు ఇక్కడికి వచ్చి ఆ రోజు చేసిన ఆకలి ఐలమ్మ త్యాగం గుర్తించి గవర్నమెంట్లు కూడా ఏ గవర్నమెంట్ ఉన్నా అప్పుడు చేసిన మహానుభావులకు వర్ధంతి కానీ జయంతి కానీ ప్రభుత్వాలు జరుపుకోవడం అది ఏ గవర్నమెంట్ ఉన్నా అది ముందుకొచ్చి చేయవలసిందే. ఇంత పెద్ద ఎత్తున వచ్చిన ప్రజాప్రతినిధులకు, మాజీ ఎంపీటీసీలకు, మాజీ సర్పంచులకు, నాయకులకు అందరికీ నా కృతజ్ఞతలు చెబుతున్నాను. ముస్తాబాద్ మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ గారి 39వ వర్ధంతి వేడుకలు మరి మండల రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. మరి మళ్ళీ దశ తెలంగాణ ఉద్యమంలో భూమి కోసం భక్తి కోసం తెలంగాణ సాయుధ పోరాటం గురించి అలుపెరగని పోరాటం చేసిన చిట్యాల ఐలమ్మ గారు మరి వారి ఆశయాలను కొనసాగిస్తూ మరి ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో వారికి నివాళులు అర్పించడం జరిగింది. ప్రభుత్వానికి మరి ఆ ట్యాంక్ బండి మీద మరి ఏదైతే విగ్రహం ట్యాంక్ బండి మీద పెట్టాలని చెప్పి వాళ్ళు కోరిన విషయాన్ని మేము ప్రభుత్వానికి విన్నవిస్తాం. ఖచ్చితంగా కలెక్టర్ గారికి కూడా ఒక లెటర్ పంపిస్తామని చెప్పి తెలియజేస్తూ